కృష్ణ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓ కన్ను ఇంకో కన్నును పోడుచుకోదు అనేది అందరికీ తెలుసు, కానీ నిజంగా నిజ జీవితంలో అటువంటి 8వ అద్భుతం చూస్తున్నామేమో మేడం. ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుందేమో అనిపించేలాగా, దేనికంటే మొత్తానికి అవినాష్ రెడ్డి గారు నోరిప్పారండి. ఆ నోరిప్పించిన వీర నారీమణులు ఎవరంటే షర్మిల గారు, సునీత గారు. చెప్పండి మేడం, మీకేమనిపిస్తుంది? నేను పూర్తిగా 100కి 100% నేను మీతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏ రోజైతే వాళ్ళు పొద్దున్నే గుండిపోటని, మధ్యాహ్నానికి గుండిపోటు కాదు హత్య అని, సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు చేశారు ఎలా ఎలా చేశారు మొత్తం స్క్రీన్ ప్లే అంతా జగన్మోహన్ రెడ్డి వేసినప్పటి నుంచి ఈ కేసులో ఏదో జరిగింది, ఇంకేదో ప్రొజెక్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంలోనే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, సామాన్య ప్రజలు అంటే ఇలాంటి వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాట్లాడారు. అయితే సరే, ఎవరైనా ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? ఎవరికైనా నోరు నొప్పి పుట్టుద్ది కదా. అందుకని అందరూ చాలా వరకు సరే ఏదో ఒకటి జరిగితే కాలమే తీర్పిస్తుందిలే అని చెప్పి కాలానికి వదిలేశారు. నిజానికి ఇది కాలం సమస్య, పరిష్కరించే సమస్య కానీ మీరు నేను పరిష్కరించేది కాదు, దీనిలో న్యాయం దొరకదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ల అప్రతిహత విజయం వస్తే కూడా ఆయన ఈ హత్య ఉదంతాన్ని ఛేదించలేకపోయాడు అనేది, కావాలనే వ్యూహాత్మకంగానే ఛేదించలేదు అనేది ప్రజలకు అర్థమైనప్పటికీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అర్థమయ్యి అర్థం కాకుండా అర్థమవుతుంటాయి మనకి. సరే అలా జరిగింది, అయిపోయింది. ఏ రోజైతే సిబిఐ సరిగా పనిచేయట్లేదు, మా చిన్నాన్న సంగతి తేల్చట్లేదు అని జగన్మోహన్ రెడ్డి అడగటం ఆపేశాడో, అడగడు అనే ఒక ఉద్దేశంలోకి సునీతారెడ్డి వచ్చిందో, ఆమె అడగడం మొదలెట్టిన తర్వాతనే ఈ కేసు ఒక దారికి వచ్చింది. ఈరోజు అవినాష్ రెడ్డి వైపు వేళ్లు చూపించేలాగా అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్టు చేసి చెంచులగూడ జైలుకి తరలించేదాకా చేసింది అంటే అది కేవలం సునీతారెడ్డి కృషి తప్పితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. లేకపోగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ ఏమి జరగకోకుండా చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా బెదిరింపులు చేసినప్పటికీ కూడా, నువ్వు తెలుగుదేశం వాళ్ళ మీద నేను ఫిర్యాదు చెయ్యాలి అని చెప్పినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా సునీతారెడ్డిని మెలిపెట్టాలో అన్ని రకాలుగా మెలిపెట్టిన తర్వాత ఆమెని కూడా బెదిరించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయిన తర్వాత ఆమె ఆమెంటున్న ఇండిపెండెంట్ హౌస్ ఖాళీ చేసేసి అది అమ్మేసేసుకుని ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి రక్షణ కోసం ఆమె ఇల్లు మారింది అంటే, ఆమె నివాసాన్ని మార్చుకుంది అంటే ఆలోచించండి డిస్ప్లేస్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందో. అయితే ఆమె స్లేరీ కోరి కట్టించుకుంది ఆ ఇల్లు. ఎవరు? వివేకానంద రెడ్డి గారు ప్లస్ ఈ సునీత వీళ్ళందరూ కలిసి చాలా ఏరి కోరి కట్టించుకున్నారు ఆ ఇంట్లో మొక్కలు పెట్టించుకోవడం దగ్గర నుంచి. నేను ఆ ఇల్లు నాకు తెలుసు, చాలా చక్కగా చేసుకున్నారు, పైగా నిబంధనలకు అనుగుణంగా కట్టుకున్నారు ఆ ఇల్లు. మామూలుగా అయితే పిచ్చి పిచ్చిగా కట్టేసుకోవచ్చు, కానీ నిబంధనలకు అనుగుణంగా కట్టుకుని ఆయన ఇంటి గృహప్రవేశానికి వైఎస్ఆర్ కూడా వచ్చారనమాట, మణికొండ ప్రాంతానికి వచ్చి అక్కడ రోడ్లు అవన్నీ బాగా రావటానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవటానికి కూడా వివేకానంద రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఎంత శ్రద్ధ అంటే అక్కడ కొంచెం వరద వచ్చే అవకాశం ఉందన్నమాట, ఆ వరద రాకుండా కూడా ఆయన అధికారాన్ని దాన్ని ఉపయోగించి చేశారు. అలాంటి ఇంటిని అమ్మేసుకుంది ఆవిడ. ఎందుకు అంటే నన్నేం చేస్తారు నా అమ్మ, ఆమెకు అర్థమైపోయింది చూచాయిగా, మా నాన్న చేసిన వాళ్ళు నన్ను ఎందుకు చేయరు నేను ఇంత గొంతెత్తుతుంటే అని చెప్పి ఆమె పోరాటం మొదలెడితే ఆమె మీదకు బాణాలు వేశారు వీళ్ళు. ఎందుకు? అసలు ఈ దీనిలో మొత్తంలో ఆర్థిక కోణం ఉంది. అప్పుడు తెర మీదకు తీసుకొచ్చారు, వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉంది, ఆ భార్యకి ఇంకొక కొడుకు ఉన్నాడు అని. అంటే ఏంటంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే ఈ హత్యని
ఈ హత్య ఎలా జరిగింది అనే దాన్ని ఛేదించడం మీద, అంటే ఇప్పుడు ఆయనకి ఇంకో భార్య ఉందని చెప్పి వీళ్ళు ఏదో ఆయన పరువు తీశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరు చేయవలసింది ఏంటి ఇప్పుడు, మీ ముందున్న కర్తవ్యం ఏంటి అంటే, ఆమె ఉంది కాబట్టి అసలు ఈ హత్య సునీతారెడ్డే చేపించింది అనే దాన్ని వీళ్ళు ఆమె మీదకే బాణాలు వేయడం మొదలెట్టారు. అప్పుడైనా ఆమె నోరు మూసుకుంటదని, ఆమె అయినా నోరు మూసుకోలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ కేసు కదిలింది ఈమె సిబిఐ దాంట్లో. అంటే ఎంతలా ఈమె వర్క్ చేసింది అంటే మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా ఒక లాయర్కి కేసు అప్పచెప్పేసి సరే మీరు చేయండి అని చెప్పి వదిలేస్తారు, కానీ ఆమె ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆమె పెట్టుకున్న లాయర్ని కూడా ఆవిడ నమ్మల నమ్మకోకుండా ఈమె కేసును ప్రసారి ఢిల్లీ వెళ్ళి కూర్చునేది, కోర్టులో కూర్చునేది. అంటే వాదనలు తను మాట్లాడిన దానికి విరుద్ధంగా ఏమైనా జరుగుతాయా, మతలబులు ఏమైనా జరుగుతాయా అని చెప్పి అక్కడ కూర్చుంది. కూర్చొని ఎంతవరకు తీసుకొచ్చింది అంటే దస్తగిరిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చింది. తీసుకొస్తే అప్పుడు దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దస్తగిరి అప్రూవర్ గా మారటము అనేది ఒక రకంగా ఎలాంటి విషయం అంటే, తను బయటపడటం కోసం చేశాడా లేకపోతే ఎందుకు చేశాడో తెలియదు, కానీ మొత్తం ఈ హత్యోదంతాన్ని ప్రపంచానికి కళ్ళకి కట్టినట్లు చూపించగలిగిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. అతను చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతన కుదిరింది కాబట్టి, అంటే అతనేమి ఎక్కడ పొంతన లేని విషయాలు చెప్పట్లే, పొంతన ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది, నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి అన్ని పోసగుచ్చినట్టు మొత్తం, అసలు 70 mm స్క్రీన్ లో పిక్చర్ వేసినట్టు మొత్తం చెప్పేశాడు. ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మేడం, అదైపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది అంటే పరిటాల రవి హత్య కేసు చూసాము, ఎవరు మిగలలేదు, అలాగా ఇతను కూడా లేపేస్తారని అతనికి అనుమానం వచ్చి అతని ఇంటర్వ్యూలు కొన్ని చూసాను అతనికి నేను. అనుమానం ఉంది, అతనికి అనుమానం ఉంది, అతను ఆ ప్రకారంగా నాకు సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు, అవును ప్లస్ నన్ను బెదిరిస్తున్నారని చెప్పాడు. అతని తండ్రిని బెదిరించారు, నీ కొడుకు జాగ్రత్త, నీ కొడుకు ఇలా ఉంటే కుదరదు, అందుకు దాని గురించి కూడా అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. సరే, ఇదంతా జరుగుతున్న సందర్భంలో అసలు ఈమె భర్తే చేశాడు అని మొదలెట్టారు. అయితే ఎవరు చిన్న పిల్లలకైనా అర్థమయ్యేది ఏంటి అంటే, ఇప్పుడు చిన్నపిల్లడు చాక్లెట్లు దొంగతనం చేస్తాడండి ఇంట్లో, సొంత ఇంట్లోనే దొంగతనం చేశాడు అనుకుందాం. అమ్మ అమ్మ ఇన్ని చాక్లెట్లు ఉండాలి, ఇన్ని చాక్లెట్లు ఉన్నాయి, ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి ఆ పిల్లోడు తల్లిని అడుగుతాడండి. మరి ఇప్పుడు ఆవిడ ఆవిడే గనక చేయిస్తే గనక సిబిఐ దగ్గరికి ఎందుకు వెళ్తుంది, కోర్టుకి ఎందుకు వెళ్తుంది, ఇలా చెప్పులు అరిగిపోయేలాగా అందరి చుట్టూ ఎందుకు తిరుగుతుంది. పైగా అసలు వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఆవిడ చాలా పెద్ద డాక్టర్, మంచి డాక్టర్, అంటే చాలా క్వాలిఫైడ్. ఇప్పుడు ఆవిడ అపోలో హాస్పిటల్లో ఇన్ఫెక్షస్ డిసీజెస్ దాని మీద హెడ్ ఆవిడ. అలాంటి ప్రాక్టీస్ లు కూడా ఆమె పక్కన పెట్టి తిరుగుతుంది అంటే, ఎవరైనా సరే ఆళ్లే హత్య చేసి ఆళ్ళ మీదకే వచ్చేటట్లు చేసుకుంటారండి. లేదు అంటే చక్కగా ఆళ్లే గనక చేసి ఉంటే గనక ఆమెకి అమెరికాలో ఉండి వచ్చింది కదా ఆవిడ, అక్కడ అమెరికన్ డిగ్రీస్ ఆవిడకి ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదా అండి, ఆమెకి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఆమె ఎందుకు ఇక్కడ ఉండి ఈ గోళ ఈ పంచాయతీ అంతా ఎందుకండి ఆవిడే చేసేటట్లయితే. నేను అందుకే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వీళ్ళు బయటపడటం కోసం, ఆవిడ నోరు మూయించటం కోసం ఆవిడ మీద వేలు చూపించారు, అయినా దడవలేదు. పోరాటం చేస్తానే ఉంది, చేస్తానే ఉంది, చేస్తానే ఉంది, చేసింది. ఇంకా ఆమె పోరాట ఫలితం ఏంటి అంటే, అవినాష్ రెడ్డి మీద సిబిఐ గురి పెట్టక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. ఆవిడ మొదటి విజయం అది. ఇప్పుడు దస్తగిరి బయటికి రావటం, అప్రూవర్ గా మారటము, ఇవన్నీ చట్టం ప్రకారం జరిగినాయి, కానీ ఆవిడ చేసింది ఏంటి అంటే ఆ పని చేయగలిగింది. సరే, అక్కడ దాకా వచ్చిన తర్వాత సిబిఐ ఎన్ని కుప్పి గంతులేసిందో మనం చూసాం. మేము అరెస్ట్ చేయలేము, మా వల్ల కాదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మాకు డీజీపీ సహకరించట్లేదు, అది ఇది అని చెప్పి సిబిఐ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ సిబిఐ ఒక ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు ఏంటి అంటే, మేము ఒక నిందితుడిని అరెస్ట్ చేయటానికని వెళితే
అక్కడ స్థానిక పోలీసు మాకు సహకరించలేదు కాబట్టి మాకు ప్రత్యేక దళాలు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది వాళ్ళకి. వాళ్ళు బెటాలియన్స్ బెటాలియన్స్ దింపితే గనక, వాళ్ళు చుట్టుముడితే గనక, అవినాష్ రెడ్డి ఎంత, అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న రౌడీలు ఎంత అండి, గూండాలు ఎంత అండి, ప్రైవేట్ సైన్యం ఎంత, అసలు భారత సైన్యంతో పోలిస్తే ఒక వ్యక్తి ఒక ఎంపీకి ఉన్న ఏమంటారు దాన్ని అతని ప్రైవేట్ సైన్యం ఎంత అసలు. ఇదే బీజేపీ పార్టీ తరఫున యోగి ఆదిత్యనాథ్ సీఎం గా ఉంటూ ఆయన రోజుకు ఒక స్మగ్లర్ ని టప్ప 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 చంపుతున్నాడు. దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తి వత్తాసిస్తుంది, సహాయ సహకారాలు అందిస్తుంది. మరి ఇక్కడ ఒక అతను అనుమానితుడే, నేనేం కాదు అతనే చేశాడని నేను కూడా ఏం చెప్పట్లా. అనుమానితుడిని అరెస్ట్ చేయడానికి ఇన్ని మేనమేషాలు లెక్కేయాల్సిన అవసరం ఏంటి? సరే అది కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె మళ్ళీ మళ్ళీ ఒత్తిడి పెట్టగా 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 అతను సిబిఐ కోర్టుకి వెనక ద్వారం నుంచి వచ్చి దొంగచాటుగా దొంగలాగా వచ్చి అటెండ్ అయ్యి అరెస్ట్ అయ్యి వెంటనే సేమ్ అదే అదే నెక్స్ట్ మినిట్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు. ఈ సంగతి బాహ్య ప్రపంచానికి చెప్పలేదు, సిబిఐ తన గెలుపుగా చెప్పలేదు. వాళ్ళు కోర్టుకు చెప్తే తెలిసింది అతను 8వ ముద్దాయి, ఈ 8వ ముద్దాయిని మేము అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చాము అని వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్తే తెలిసిందండి ఈ సంగతి ప్రపంచానికి. అంటే ఎంత అంతర్నాటకం జరుగుతుందో మీరు గమనించండి, ఒక బీజేపీ సపోర్ట్ తోటే ఇదంతా జరుగుతుంది. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అంటే అది కూడా ఒక విషయం సునీతారెడ్డిది. అది అయిపోయాక జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సాక్షాత్తు ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో దీనికి ఆర్థిక కోణం ఉంది అని అంటే కూడా ఆమె కాదు రాజకీయ కోణం ఉంది అని చెప్పి ఆమె సాక్ష్యం ఇవ్వటం కూడా దీనికి ఒక మలుపు ఈ కేసు. అంటే ఇట్లా ఇన్ని ప్లస్లు జరుగుతూ 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 వచ్చినాయి అనమాట. అంటే ఒక పాజిటివ్ స్టెప్ పడుతుంది, నెగిటివ్ స్టెప్స్ నుంచి పాజిటివ్ వేలో ఈ కేసు ముందుకెళ్తుంది. ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అవినాష్ రెడ్డి మీద మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ విమలమ్మ గారు వచ్చారు రంగంలోకి. ఆవిడొచ్చి ఈ షర్మిల ఓట్లు అడిగే విధానం నాకు నచ్చలేదు, కుటుంబం పరువు తీస్తున్నారు వీళ్ళు, అది ఇది అని ఆవిడ మాట్లాడడం. ఆవిడ ఎవరు మాట్లాడిచ్చారు, ఆవిడ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు నేను స్పెషల్గా చెప్పక్కర్లా. చిన్న పిల్లోడంట, ఎవరు అవినాష్ రెడ్డి, ఈ చిన్న పిల్లోడు జీవితాన్ని నాశనం చేస్తున్నారంట అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి. ఆవిడ మాట్లాడే మాటలు వింటుంటే అసలు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, సుఖ సంతోషాలతో తొలదూగిపోతా ఉంటే వీళ్ళిద్దరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చూస్తారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. అంటే సొంత మేనత్త కాబట్టి, పైగా ఆవిడ చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతుంది కాబట్టి అందరూ నమ్ముతారు అని చెప్పి వీళ్ళ ఆశ అనమాట. సొంత తల్లి వెళ్ళి అమెరికాలో కూర్చుంది, ఆమె నిస్సహాయ స్థితిలో అమెరికా వెళ్ళింది పాపం. ఇక్కడ ఉంటే కూతురుకు చెయ్యాలని ఉంటే కూడా ఆవిడ చేయలేని పరిస్థితి, కొడుకు ఎక్కడ ఏం చేస్తాడో ఏ నిమిషంలో గొంతు విసుకుతాడో ఇక్కడే ఉంటే అని చెప్పి ఆవిడ పాపం వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోతే ఇక్కడ ఈ కేసు వీళ్ళు విజయం పూర్తిగా విజయం సాధించారు అని నేను చెప్పగలను. ఇంకా మిగతా విజయాలన్నీ లాంఛన ప్రాయమే. ఏంటి అంటే ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషను, అంటే మేనత్ ఎలా వచ్చి మాట్లాడింది కాబట్టి ఇంకా మనం అసలు ఇంకా ఇంకా వివరాలు చెప్పకపోతే ఆమె మాట్లాడేదే రైట్ అనుకుంటారు అనే ఉద్దేశంతో సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి అసలు మైండ్ బ్లాంక్ అయిపోయి
అదేదో అనుకో, సినిమాలో డైలాగ్ ఉంటది, ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగి పండుగాడి దెబ్బ అంటారు చూసారా. ఇప్పుడు ఆవిడ పండుగాడి దెబ్బ కొట్టింది సునీతారెడ్డి. ఆ దెబ్బ ఏంటంటే, ఆ దెబ్బకి పొట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు పాతాళంలోకి వెళ్ళి నిద్రిస్తున్న పాము బయటకు వచ్చింది. అవినాష్ రెడ్డి అనే ఒక సర్పం బయటకు వచ్చింది ఈ రోజు. అవినాష్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అవినాష్ రెడ్డి ఏమేమి మాట్లాడుతున్నాడు అసలు, ఇది అన్నిటికన్నా చాలా అంటే నాకు బాధతో కూడి నవ్వు వస్తుంది. ఎంత చిన్న బాబులాగా, ఎంత అమాయకంగా, 2014 ఎన్నికల ఆఖరి రోజు వరకు నాతో ఉన్నాడండి వివేకం బాబాయి, ఆఖరి దాకా ఉన్నాడండి నాతోటి. అదేంటండి ఇట్లా మాట్లాడతారు? అసలు మేమిద్దరం ఒకటండి, నా కోసం ఆయన ఎంత తపన పడ్డాడండి, నన్ను జగన్మోహన్ రెడ్డిని రామలక్ష్మణులతో పోల్చాడండి అని మాట్లాడాడు. మాట్లాడితే నాయన, ఆ రోజు 2014 ఎలక్షన్స్ లో నువ్వు ఆయన సీట్ ఆశిస్తుంటే నువ్వు వచ్చావు అందులోకి, నీకు ఇవ్వదలుచుకుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు ఇచ్చాడు అనేది నేను మాట్లాడను, ఎందుకంటే మీ అంత నీచమైన నోరు నాకు లేదు. ఆయన ఇచ్చాడు, ఇచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఫ్యామిలీ మీటింగ్ లో ఆయన ఏం చెప్పాడు అంటే, చిన్నానా చిన్నానా నువ్వు పెద్దాడివి అయిపోతున్నావు, ఎందుకు నీకు ఈ జనాల్లో తిరగడము, ఓట్లు వేయించుకోవటము, ఈ బాధంతా ఎందుకు చిన్నానా, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నువ్వు ఇప్పుడు అవినాష్ రెడ్డికి దారి తప్పుకో అంటే ఆయన మనస్ఫూర్తిగా, ఆయన ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తాడండి వివేకానంద రెడ్డి. ఆయన మనస్ఫూర్తిగా ఇప్పుడు ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్తే గనక నేను ఫోన్ చేస్తాను ఎళ్ళు అంటారు రాజకీయ నాయకులు మామూలుగా, ఆయన అట్ల కాదు. ఆ వచ్చిన బాధితుణ్ణి బండెక్కించుకొని తన సొంత ఖర్చుతోటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు, కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాడు, ఎక్కడ పని కావాలంటే అక్కడ తీసుకెళ్తాడు, దగ్గరుండి చేస్తాడు. అలాంటి వ్యక్తి మనస్ఫూర్తిగా ఎంపీగా ఇతను గెలవటానికి సహాయ సహకారాలు అందించాడు. ఆయన అవినాష్ రెడ్డి గెలుపు వెనకమాల ఈయన రాజకీయ అనుభవం కాని గడిద గుడ్డు కానీ ఏమీ లేదు, కేవలం తన బలం మొత్తాన్ని ఉపయోగించి తన తన పరపతిని బలాన్ని అన్నిటిని ఉపయోగించి అతను గెలిపిస్తే వీళ్ళు అతనికి ఇచ్చిన బహుమానం ఏంటండి, ఎమ్మెల్సీగా ఓడించారు. ఎమ్మెల్సీగా ఓడించి నీ తిక్క బాగా కుదిరిందా అని చెప్పి ఆయన అవహేళన చేశారు. అవహేళన చేస్తే అది మనసులో పెట్టుకుని ఆయన 2019 ఎలక్షన్స్ టైంలో షర్మిలకి సీట్ ఇమ్మని చెప్పి అర్థించాడు, అంటే ఒక రకంగా అడుక్కున్నాడు, బెగ్గింగ్ చేశాడు వీళ్ళ ముందు. చేస్తే ఈయనంటూ బతుకుంటే గనక నేను రెండోసారి మళ్ళీ నాకు సీటు దక్కదు, ఈయన ఇంట్లో చిచ్చు పెట్టేలాగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నా మాట వినని పరిస్థితి వచ్చేస్తుంది అని అర్థం చేసుకొని అతన్ని పైకి పంపించే ఏర్పాటు చేశారు వీళ్ళు. అంతేగాని నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి మీరెలా అంటారు మా ఇద్దరికి మధ్యలో శత్రుత్వం ఉందని అడగటం ఎలా ఉందంటే చిన్నపిల్ల టైప్ లో అడుగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గెలుపు ఏంటి అంటే, ఇన్ని రోజులు ఏ రోజు అతని ప్రెస్ ని అడ్రస్ చెయ్యనివాడు అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అంటే పాతాళంలో ఉన్న నాగబాబు బయటకు వచ్చింది. ఇది మనం ఆమె ఆమె విజయంగా చూడొచ్చు. అయితే ఆ తర్వాత ఆమె ఏం చేసింది అంటే మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. సునీతారెడ్డి ఏమి ఎక్కడ వదలట్లేదు, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆమె మాట్లాడదలుచుకుంది, ఆవిడ మాట్లాడింది. ఇది ఈ రకంగా చూసుకుంటే గనక ఈ అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి ఈ వీళ్ళ అన్నా తమ్ముళ్ళు అంత చూసిందాక వదిలేలాగా లేరు. అందుకే ఇప్పుడు ఇక ఈ కుటుంబం నుంచి ఈ వైఎస్ విమలమ్మ బైబిల్ పుచ్చుకొని తిరిగి అందరికీ ఆవిడ ఉద్బోధ చెయ్యాలి అని ఆవిడ చూస్తుంది. అంతకు మించి వేరేగా ఏమీ లేదు. చూద్దాం మేడం, ఈసీకి చేతకాంది, ప్రెస్కి చేతకాంది, మీడియాకి చేతకాంది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు చేసి చూపించారు. మరి ఈ అవినాష్ రెడ్డితోనే నోరిప్పగలిగించరా, అవినాష్ రెడ్డితో నోరిప్పగలిగించగలిగారు, మరి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నోరిప్పగలిగిస్తారో లేదో అనేది మనం
రానున్న రోజుల్లో చూద్దామండి. ధన్యవాదాలు.